JNTV. జై విశ్వకర్మ. ఈరోజు జనగామ జిల్లా విశ్వకర్మ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన ధరలను నిర్ణయించే పట్టిక విడుదల చేసుకోవాలని అందరి కమిటీ సమక్షంలో తీర్మానం చేసుకుని ఈ యొక్క మనం పనులు సమిష్టిగా ఐకమత్యం లేక ఎంత నష్టపోతున్నాం ధరల పట్టిక లేక అనే విషయంలో ఈ కరపత్రంలో మనం అన్ని విషయాలు క్రోడీకరించి మనం కరపత్రాన్ని ఈరోజు విడుదల చేసుకోవడం జరుగుతుంది. ఏంటంటే ఎన్నో ఏళ్లుగా మనం ఎన్నో రోజులుగా జనగామలో ధరల పట్టిక నిర్మించుకోవాలని మన పెద్దల నుంచి ఎప్పటి నుంచి అనుకుంటే అది ఎందుకు అని కరెక్ట్ గా మనకు సమయం మనకు రాక నిర్ణయించుకోవడం జరగలేదు, నిర్ణయించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనకు అవకాశం వచ్చేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క నిర్మాణం పట్టిక లేక మనం ఎన్న ఇబ్బందులు పడుతున్నాం ఇన్ని రోజుల నుంచి, మనలో మనమే ఒక పోటాతత్వంతో రేట్లను తగ్గించి ఒక మన పనిచేసే యజమానులకు లాభం చేకూర్చే విధంగా మనం నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఒక్కోసారి జరగకుండా మనం అందరం ఐకమత్యంతో ఈ ధరల పట్టిక ద్వారా మన రేట్లు బరాబరు చేసుకుంటే మనం మన సమాజం సంఘంలో కూడా గుర్తింపు ఉంటుంది, మన కార్పెంటర్స్ కూడా డెవలప్ అనేది జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనం ఎక్కడ ఈ యొక్క సమాజంలో ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మన రేట్లు మాత్రం తగ్గుతుంది. అది మాత్రం మనం గమనించుకోకుండా మనం అట్లే చేస్తున్నాం, కాబట్టి చాలా నష్టపోతున్నాం. ఆ విషయంలో ఈ కరపత్రాన్ని కూడా మనం మన ధరలను తగ్గించుకోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది కరపత్రంలో మేము చెప్పడం జరిగింది. ఈ యొక్క కరపత్ర సారాంశం కూడా నేను చదివి వినిపిస్తాను. కులవృత్తిని నమ్ముకొని శ్రమకు తగిన ధరలు లేక వేరే పని చేయలేక ఇల్లు గడవక ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్న మన కార్పెంటర్ మిత్రులకు నమస్కారములతో. తరతరాలుగా మన పూర్వీకుల కాలం నుండి మన శ్రమకు తగిన ధరలు లేక అడిగినా ఇవ్వలే ఈ సమాజంలో మన వడ్రంగులు ఎన్నో ఒడ్డులు కోట్లకు మోర్చి చేసిన పని పట్టపుట్టకే చాలక చాలీ చాలని బ్రతుకులు అనుభవిస్తున్నారు. అయినా ఈ ఆధునిక సమాజంలో కూడా మన బ్రతుకులు మారదనివ్వంటే మన శ్రమకు తగిన రేట్లు లేక మన వృత్తిదారులు చాలా దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి మనకు? నైపుణ్యం లేకన, చేత కాకన, తెలివి లేకన అంటే ఏమాత్రం కాదు. ఇంజనీరింగ్ చదువులు లేని కాలంలో మన తెలివితోనే సమాజంలో అన్ని కులాలకు ఇంజనీర్ల పనిముట్లు చేసిచ్చిన ఘనత మన విషయం. ఇంజనీరింగ్ చదువులు లేని కాలంలో మన తెలివితోనే సమాజంలో అన్ని కులాలకు ఇంజనీర్ల పనిముట్లు చేసిచ్చిన ఘనత మన విశ్వకర్మలది అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మన నైపుణ్యమే ఆ కాలంలో ఓ ఇంజనీర్ వ్యవస్థ. అలాంటిది మరి ఎందుకు మన కులం అభివృద్ధి చెందడం లేదు? దీనికి ప్రధాన కారణం మన శ్రమకు తగిన ధరలు లేకపోవడమే. ఇక చాలు, ఇంకా అలా జరగడానికి వీల్లేదు. సోదరులారా, ఇంకా ఎందుకు ఈ బానిస బతుకులు? మనలో ఐక్యతను దెబ్బతీసే ఈ వ్యవస్థ ఆడిస్తుంది. ఇకనైనా మేల్కొనండి. మనం ఐక్యతతో ఉండి మన శ్రమకు మనం తయారు చేసిన పనికి మన వస్తువులకు మనమే ధరలు నిర్ణయించుకుందాం. మన భావితరాలకు బాటలు వేద్దాం. అప్పు చేసి ఆధునిక పనిముట్లు సాంకేతిక యంత్రాలు కొనుగోలు చేసి ఆధునిక పద్ధతిలో ఆకర్షణీయమైన మనం పనులు చేస్తున్నా సరైన గిట్టుబాటు ధరలు లేక అప్పులు తీరక పనిముట్లను అమ్ముకుని రోజువారీ కూలీగా పోతున్న మన కార్పెంటర్ సోదరులకు మనము చూస్తూనే ఉన్నాం. నాణ్యమైన మెటీరియల్తో మనం ఎంత నైపుణ్యంతో పనులు చేసినా నాణ్యమైన ధరలు పొందలేకపోతున్నామంటే కారణం మనలో ఐక్యత లేకపోవడమే. మనలో మనమే పోటాపోటీగా ఒకరికంటే ఒకరు తక్కువ ధరకు చేస్తామని గృహ యజమాని దగ్గరకు బిల్డర్ల దగ్గరకు ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుని చేయి చాసి పనులు అభ్యర్థించడం వల్లనే మనం ఎదగలేకపోతున్నామని అందరూ అంగీకరించే విషయమే. అయినా ఎవరూ దీనిని నియంత్రించే చర్యకు పూనుకోకపోవడం వల్ల మన జీవితాలు ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే అని చిన్నంగా ఉన్నది. అలాంటి సమాజంలో నేడు మన ఆర్థిక పరిస్థితి ఏమిటి, మన స్థితిగతులు ఏమిటి, దీనికి గల కారణాలు ఏమిటి అనే ఆత్మ పరిశీలన చేసుకునే మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ యాంత్రిక యుగంలో మన కష్టానికి తగిన ఫలితం అందుకోలేక ఆర్థికంగా చిరిగిపోయి ఎంతో ఆవేదన చెందుతూ కుటుంబాలను వెలిగిస్తున్న పరిస్థితి నేడు ఉన్నది. కాబట్టి చేతి వృత్తుల మీద జీవనం సాగించే మన సంఘీయులు ఐకమత్యంతో కలిసి ఈ ధరల పట్టిక నిర్వహించాలని ఆలోచనలో ఉన్నాము. మన ఐక్యత లోపం కారణంగా ఇతర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వారు వచ్చి అత్యంత
అంతంత మాత్రమే ఉన్న మన పనులను తక్కువ రేట్లకు చేసుకుంటూ ఉన్న విలువలను కూడా దిగజారుస్తున్నారు. అలాగే ఇలాగే ఊరుకుంటే మన ప్రాంతంలోనే మనం కూలీలుగా మారే అవకాశం లేకపోలేదు. ఇలాంటి దుస్థితి నుండి మనం మన ఉత్తరం కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం, మనలో ఐక్యతను ఈ సమాజానికి చాటుతూ ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకోవాలి. అందులో భాగంగా ముందుగా మనం చేసుకునే కార్యక్రమం ఏమిటంటే నాణ్యమైన పనితో పాటు నాణ్యమైన ధరలను నిర్ణయించుకుంటాం. సోదరులారా, ఇట్టి ధరలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ధరల పట్టిక విడుదల చేయాలి. ఈ సమాజానికి మనం కూడా కమిటీ నిర్ణయించిన రేట్లు ఉన్నాయి అని తెలవాలంటే మన జిల్లా కేంద్రంలో నాణ్యమైన పనితో పాటు నాణ్యమైన ధరలను నిర్ణయించుకుంటాం. సోదరులారా, ఇట్టి ధరలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క ధరల పట్టిక విడుదల చేయాలి. ఈ సమాజానికి మనం కూడా కమిటీ నిర్ణయించిన రేట్లు ఉన్నాయి అని తెలవాలంటే మన జిల్లా కేంద్రంలో ఒక సభను ఏర్పాటు చేసుకుని జిల్లాలో ఉన్న మన కార్పెంటర్స్ అందరూ స్వచ్ఛందంగా ఆ రోజున పనులకు వారి షాపులు బంద్ చేసుకుని ముఖ్య అతిథుల ఆధ్వర్యంలో మీడియా సమక్షంలో అందరి సహాయ సహకారాలతో దివి 31/7/2022 ఆదివారం రోజున కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇదే మా ఆహ్వానంగా భావించి జిల్లాలోని ప్రతి కార్పెంటర్ సోదరుడు తప్పనిసరిగా హాజరై ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఇట్లు జనగామ జిల్లా కార్పెంటర్ అసోసియేషన్ జై విశ్వకర్మ జై విశ్వకర్మ. Subscribe to Jntv Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.